హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. మన సండే స్కూల్ మొదలు పెట్టుకోక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కన్ను మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ప్రభువా, మా సండే స్కూల్ మొదలు పెట్టుచుండగా మాకు తోడు ఉండండి, సహాయం చేయండి. మీరు ఏదైతే నేర్పిస్తారో దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఏసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఒకవేళ మీరు ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నట్లయితే ఏం చేస్తారు? ఆ గురిని చేరేదాకా సమస్తాన్ని సమర్పించుకుంటారు కదా. మరి దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏమి సమర్పించుకోవాలో ఈరోజు మన పాట ద్వారా నేర్చుకుందాము. యేసయ్య కొరకే జీవించెదను, సర్వము సమర్పించుకొనెదను. యేసయ్య కొరకే జీవించెదను, సర్వము సమర్పించుకొనెదను. గుడికి వెళ్ళిన యేసయ్య కొరకే, బడికి వెళ్ళిన యేసయ్య కొరకే, గుడికి అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. యేసయ్య కొరకే జీవించేదాను, సర్వము సమర్పించుకొనేదను. యేసయ్య కొరకే జీవించేదను అంటే ఇది అందరు చెప్పగలరా? అందరు చెప్పలేరు. ఎవరైతే యేసుప్రభు బిడ్డలుగా ఆయనని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే సర్వము దేవునికి సమర్పించుకుంటామని ఆ వాగ్దానము, ఆ తీర్మానము తీసుకోగలరు. మరి యేసయ్య కోసము తన జీవితాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటి? ఎక్కడ ఏమి చేసినా ఆయనకి ఇష్టానుసారంగా సంపూర్ణంగా సమర్పించుకోవడం. మరి మొదటి చరణము గుడికి వెళ్ళిన యేసయ్య కొరకే. ఒకవేళ నువ్వు చర్చ్కి వెళ్ళినా, సండే స్కూల్కి వెళ్ళినా, ఎవరి కోసం వెళ్తున్నావు? మమ్మీ డాడీ మీద భయంతోనా? లేదు, దేవునిపై ప్రేమతో నువ్వు అక్కడికి వెళ్ళాలి. స్కూల్కి మంచిగా చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుందనా? లేదు, నువ్వు బాగా చదువుకోవడం ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుని కోసం వెళ్తున్నాను, నా చదువుల ద్వారా నేను దేవుణ్ణి మహిమపరుస్తాను అనే తీర్మానంతో నువ్వు బడికి వెళ్ళాలి. మరి రెండో చరణము ఎచ్చట నున్నను యేసయ్య కొరకే అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, బయట ఆడుకుంటున్న సమయంలోనైనా, ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడ యేసుప్రభుకి ఇష్టానుసారంగా ప్రవర్తించాలి. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చేష్టలు అన్నీ కూడా ఆయనకి నువ్వు సమర్పించుకున్న జీవితము జీవించేలాగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు అయితే ఒక బయట కనిపించే వాళ్ళు, చూసేవాళ్ళు ఉన్న చోట్ల ఒక విధంగా, ఎవరు లేని చోట్ల ఒక విధంగా ప్రవర్తిస్తే అది సరైనదా? కాదు, అది తప్పు, దేవునికి ఇష్టం లేదు. మరి నువ్వు ఏది చేసినా యేసయ్య కొరకే. నువ్వు ఏమైనా చేస్తుండొచ్చు, చదువుకుంటుండొచ్చు, ఆడుకుంటుండొచ్చు, ఇతరులతో మాట్లాడుతుండొచ్చు, ఏమి చేసినా దేవునికి సమర్పించుకున్న జీవితము ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి. అప్పుడు నువ్వు సంపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించుకున్నవాడుగా
తెలియపరచగలవు. మరి ఒకవేళ నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు అలాంటి జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. నీకు నీ సొంత ఇష్టాలు, నీకు ఎట్లా నచ్చితే అలా ఉండడానికి వీలు లేదు. ఇంకా అన్నీ ఆయనకి ఇష్టానుసారంగానే ఉండాలి. మరి పాటను ఇంకొకసారి పాడతాం పిల్లలు, మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలు, మీ మమ్మీ డాడీ మిమ్మల్ని స్కూల్లో చేర్పించారు. మీరు స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు కదా. ఆ స్కూల్లో చదువుకుంటూ ఉండగా మరొక స్కూల్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వాలని ఆలోచించారా? ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే ఆ స్కూల్లో మీరు చదువుకుంటున్న స్కూల్లో రెండు స్కూల్లో ఒకేసారి చదువుకుంటారా? చదువుకోలేరు కదా. అంటే మీరు ఒక తీర్మానాన్ని తీసుకోవాలి. ఏమని? ఈ స్కూల్లోనైనా చదువుకోవాలి లేదా ఇంకొక స్కూల్లోనైనా చదవాలనే తీర్మానాన్ని మీరు తీసుకోవాలి. రెండు స్కూల్లో ఒకేసారి మీరు చదవలేరు. అదేవిధంగా పిల్లలు, నీ జీవితంలో కూడా నీ ఒక ప్రాముఖ్యమైన తీర్మానాన్ని తీసుకోవాలి. అదేంటో మన కంఠత వాక్యంలో మనం ఈరోజు నేర్చుకుందాం. మత్తయి 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. పిల్లలు, నేను బైబిల్ దేవుని వాక్యం నుండి మన కంఠత వాక్యాన్ని చదివాను. మన కంఠత వాక్యం క్రొత్త నిబంధనలో వ్రాసి ఉంది. మన కంఠత వాక్యాన్ని మనం యాక్షన్స్ ద్వారా నేర్చుకుందాం. నా వెనుక మీరు చెప్పండి. మత్తయి 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. పిల్లలు, మనం మరోసారి చెప్పుకుందాం. నా వెనుక మీరు చెప్పండి. మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. పిల్లలు, ఎవ్వడును అంటే ప్రతి ఒక్కరు, నీవు నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఎవ్వడును ఇద్దరు యజమానులకు, ఎందుకు యజమానులు అవసరం మనకి? మన జీవితంలో మనము వెంబడించే వాళ్ళు, మనకు ఒక యజమాని ఖచ్చితంగా అవసరం. మనకు యజమానులు ఎవరు? మనకు యేసు ప్రభు మన యజమానుడు. లేదా నీ స్వార్థం, నీ స్వంత ఆలోచన, నీ స్వంత అభిప్రాయాలు, నీ స్వంత క్రియలు. పిల్లలు, నీకు ఇద్దరు యజమానులు ఉండాలా? లేదు. ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా, అంటే దాసుడుగా అంటే యజమానులకు లోబడడం. యజమానుడు ఏమైతే చెప్తాడో దాని ప్రకారం జీవించడం. ఒకటి, నీవు యేసుప్రభు చెప్పినట్లు యేసుప్రభుకి ఇష్టానుసారంగా జీవిస్తావు, లేదా నీకు నచ్చినట్లు, నీకేదైతే మంచిది అనిపిస్తుందో, నీకేదైతే ఇష్టమవుతుందో నీవు అలాగూ జీవిస్తావు. ఒకటి, నీవు యేసుప్రభుకి దాసుడుగా జీవిస్తావు, లేదా నీకు నీకేదైతే ఇష్టమో, నీ స్వంతంగా నీ స్వంత అభిప్రాయంతో నీ స్వంత క్రియలను చేసుకుని నీవు జీవించగలవు. ఇద్దరుకు ఒకేసారి నీవు
దాసుడుగా నుండనేరడు అంటే నీవు ఉండలేవు. ఒకటి, నీవు యేసుప్రభుకి దాసుడుగా జీవిస్తావు లేదా నీకు నీవే దాసుడుగా జీవిస్తావు. పిల్లలు, యేసుప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు యేసుప్రభుకి ఇష్టానుసారంగా నీ జీవితాన్ని సంపూర్ణంగా యేసుప్రభుకు సమర్పించుకొని యేసుప్రభు ఇష్టానుసారంగా నీవు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుప్రభుని హృదయంలో లేకపోతే నీవు అలాగూ జీవించలేవు. నీవు యేసుప్రభుకి నీ జీవితాన్ని సమర్పించలేదు కాబట్టి నీవు యేసుప్రభుకి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించలేవు. నీవు యేసుప్రభుని హృదయంలోకి రమ్మని ఈ రోజు లెసన్ టైంలో నీవు అడగవచ్చు. అప్పుడు నీవు కూడా నీ జీవితాన్ని యేసుప్రభుకి సమర్పించి యేసుప్రభుకి ఇష్టానుసారంగా జీవించగలవు. యేసుప్రభుకి ఇష్టానుసారంగా నువ్వు ఎలా జీవిస్తావు? యేసుప్రభుకి ఇష్టానుసారంగా జీవించడం అంటే యేసుప్రభు వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యానుసారంగా జీవించడం. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే వెంటనే క్షమాపణ కోరాలి. యేసుప్రభువా, నేను పాపం చేశాను, ఈ పాపాన్ని క్షమించి ఈ పాపాన్ని మరలా చేయకుండా ఉండడానికి మీ సహాయాన్ని ఇవ్వండి అని యేసుప్రభుని సహాయాన్ని కోరుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి పరిస్థితుల్లోనూ ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సంతోషమైన కష్టమైన బాధైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అంతేకాదు పిల్లలు, నీవు దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు పని చేయడం అంటే పాస్టర్గా ఉండడము, మిషనరీగా ఉండడమా? కాదు పిల్లలు. నీవేం చేసినప్పటికీ, హోంవర్క్ చేసుకున్నా, చదువుకున్నా, ఇంట్లో పని చేసినా, లేదా ఇతరులకు సహాయం చేసినా, నువ్వేం చేసినా యేసుప్రభుకి మహిమ తెచ్చే రీతిగా నీవు పనిచేయాలి. యేసుప్రభుని ఘనపరచాలి. అదే దేవుని కొరకు పనిచేయడం అంటే. అంతేకాదు పిల్లలు, నీ జీవితాన్ని నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించాలి. యేసుప్రభుకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించినప్పుడు నువ్వు యేసుప్రభుని వెంబడిస్తున్నట్లు, యేసుప్రభు దాసుడుగా నీవు జీవిస్తున్నట్లు గుర్తుంచుకోండి పిల్లలు. మీరు ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండలేవు. నీవు ఒక్కరికి మాత్రమే, యేసుప్రభుకి లేదా నీకు నీవు యజమానిగా, అంటే నీవు దాసుడిగా ఉంటావు. యేసుప్రభు దాసుడిగా ఉండాలంటే నీ జీవితాన్ని నీవు యేసుప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మన కంటత వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకుందాం, నా వెనుక మీరు చెప్పండి. మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. మరోసారి మనం చెప్పుకుందాం పిల్లలు, మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. పిల్లలు, ఒకవేళ మీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లయితే మీరు లేచి నిలబడి నాతో పాటు కంఠత వాక్యాన్ని చెప్పండి. మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. పిల్లలు, ఒకవేళ మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లయితే, లేదా ఏదైనా మీరు గేమ్ ఆడేటట్లయితే, మీరు లేచి నిలబడి నాతో పాటు కంఠత వాక్యాన్ని చెప్పండి. మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. పిల్లలు, ఒకవేళ మీకు హోంవర్క్ లేదా ఆర్ట్ వర్క్ చాలా ఇష్టం ఉన్నట్లయితే, ఆర్ట్ వర్క్ మీరు చేస్తున్నట్లయితే, లేచి నిలబడి నాతో పాటు కంఠత వాక్యాన్ని చెప్పండి. మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. పిల్లలు, అందరం కలిసి చివరిసారిగా మన కంఠత వాక్యాన్ని చెప్పుకుందాం. మత్తయి 6:24, ఎవ్వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. మత్తయి 6:24. వెరీ గుడ్. పిల్లలు, దేవుని వాక్యం వినకు ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మరి అంతేకాకుండా ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్నందుకు మేము శ్రద్ధగా విని నేర్చుకోవడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, గత వారం అంతట్లో మనము నెహెమ్యా ఎలాగా గోడలను కట్టాడో, మరి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కూడా వాళ్ళు 52 రోజుల్లో మాత్రమే గోడని
కట్టేశారు. అంత అద్భుతమైన పని చేసిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి వెంబడించాలని తీర్మానం తీసుకున్నారు. మరి పిల్లలు, నెహెమ్యా ఇంకా అక్కడున్న ప్రజలంతా గోడ కట్టిన కొన్ని రోజుల తర్వాతనే ఒక కూడికను కలిగి ఉన్నారు. అక్కడ ఎజ్రా అని దేవుని యొక్క దాసుని వాళ్ళు పిలిచి అతన్ని దేవుని వాక్యం వాళ్ళకు భయపరచమని పిలిచారు. ఎజ్రా దేవుని వాక్యాన్ని మనుషులకి అక్కడున్న ప్రజలందరికీ తెలియపరచాలని ముందే తీర్మానం తీసుకున్నాడు. ఆయన ఎంతో ఆసక్తితోని దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి నేర్చుకొని, నేను ఇదందరికీ నేర్పించాలి, అందరూ దీనిని పాటించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నేర్పించేవారు. కానీ ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేశారంటే, ఆయన కోసం ఒక స్టేజ్ లాంటిది పెట్టి కొంచెం ఎత్తులో ఆయన నిలబడి అందరికీ కనిపించేలాగున ఆయనని అక్కడ నిలబెట్టి ఆయనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆయన దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. మరి అక్కడ ఎంతమంది ఉండే తెలుసా పిల్లలు? దాదాపు 50,000 మంది, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిపి దాదాపు 50,000 మంది ఉన్నారు. మరి అంత 50,000 మందికి ఒకటేసారి ఎజ్రా చెప్తే వినిపిస్తుందా? లేదు కదా. అందుకనే ఎజ్రాకు సహాయం చేయడానికి 13 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ నించొని ఎజ్రా ఏదైతే చెప్తున్నాడో ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పి వాళ్ళు దాన్ని ధ్యానించడానికి సహాయం చేస్తున్నారన్నమాట. అక్కడ వాళ్ళ నించొని వాళ్ళందరికీ నేర్పించేటప్పుడు ఆ ప్రజలందరూ వాళ్ళు చేస్తున్న పనులన్నిటి గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుని వాక్యంలో వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో, ఏదైతే చేయాల్సినవి చేయట్లేదో వాటన్నిటినీ మెల్లిమెల్లిగా ఎజ్రా చదువుతున్న కొద్దీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. అయితే వాళ్ళు వింటున్నారు, జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఇక్కడ ఈ 13 మంది కూడా వాళ్ళకి వర్ణిస్తూ ఉన్నారు. మరి పిల్లలు, ఎజ్రా దేవుని వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఆయన తీర్మానం తీసుకున్నాడు కాబట్టి ఆయన బాగా చేయగలిగాడు. మరి ఎజ్రా ఆయన సంపూర్ణంగా దేవునికి పట్ల ఆయన ఉద్దేశాలన్నింటినీ దేవునికి సమర్పించుకొని ఆయన దేవుని కోసం జీవించాలని తీర్మానము తీసుకున్నాడు. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుని కోసము నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది నువ్వు చేయకూడదు. ఒకవేళ దేవునికి నువ్వు నీ స్నేహితులతో ఏదైనా తప్పు పనులు చేయడము ఇష్టం లేదన్నట్లయితే నువ్వు అది చేయకుండా ఉండాలి. ఒకవేళ దేవుడు నువ్వు ఏదైనా మంచి పని చేయాలని ఆశిస్తున్నాడు, నీకు అది తెలుసు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని లోబడి దాని ప్రకారంగా చేయాలి. మరి పిల్లలు, ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకోవాలని నువ్వు ఆశిస్తుండొచ్చు, కానీ నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ హృదయంలో యేసు ప్రభు లేడు కాబట్టి, నువ్వు ఇంకా ఆయన బిడ్డవు అవ్వలేదు కాబట్టి నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేవు. నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో రమ్మని అడిగినట్లయితే నువ్వు అప్పుడు సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలవు. అయితే ఇక్కడ ఎజ్రా తన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ అన్ని మాటలు వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. అయితే ఆ ప్రజలు జాగ్రత్తగా ఆలకించి చాలా బాధపడ్డారు. మనం ఎన్నో తప్పులు చేస్తున్నాము, ఎన్నో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాము, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము, మనం చేసేది అసలు మంచిది కాదు, మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము సరిదిద్దుకోవాలి, ఇది ఇలాగా కొనసాగడానికి వీలు లేదు, ఎలాగా మేము ఏం చేయగలము, ఎలాగా మేము ఏం చేయాలి అని వాళ్ళందరూ బాధపడుతున్నప్పుడు నెహెమ్యా ఇంకా ఎజ్రా వాళ్ళతో ఏమని చెప్పారంటే, ఈరోజు మీరు బాధపడకూడదు, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నారు, మీ తప్పులను మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు దేవునికి ఒక పవిత్రమైన దినము, మనం దేవునికి ఈ దినాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి మీరు మీ తప్పు పనుల గురించి బాధపడుతూ ఈ దినాన్ని అపవిత్రం చేయకూడదు అని చెప్పారు. మరి అపవిత్రం అంటే ఏంటి పిల్లలు? పాపం చేసినప్పుడు మన జీవితము లేదా మన ప్రవర్తన అవన్నీ చెడుగా మారుతాయి. పాపం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు.
నీ చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. తప్పు ఆలోచనలు అంటే నువ్వు ఏదైతే దేవునికి ఇష్టం లేని పనులు ఆలోచిస్తావో, అంటే ఇతరులను ద్వేషించడము, అహంకారంతో ఉండడము, లేదా ఇతరులను తక్కువ చూపు చూడడము, అలాంటి తప్పు ఆలోచనలు. మరి తప్పు మాటలు అంటే ఇతరులను బాధ కలిగించే మాటలు. తప్పు క్రియలు అంటే నువ్వేదో చేయకూడదు, దొంగతనము లేదా కొట్లాడడము, ఇట్లాంటి తప్పు పనులు ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చేస్తావని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? ఎందుకంటే నువ్వు పాపంలో పుట్టావు కాబట్టి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు పాపంలో పుట్టావు కాబట్టి నువ్వు పాపము చేయాలనే ఆశతో పుడతావు. అందుకే నువ్వు చేయొద్దు అని అనుకున్నా చేస్తావు. అయితే ఆ పాపము ఏదైతే నువ్వు చేస్తావో నీకు శిక్ష పడాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే మమ్మీ డాడీ శిక్షిస్తారు, స్కూల్లో టీచర్ శిక్షిస్తారు, దేవుడు పాపంకు శిక్ష పెట్టాడు. అదేంటంటే నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతావు, అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండలేవు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడే నిన్ను సృష్టించాడు కాబట్టి. దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆ ప్రేమించే దేవుడు నిన్ను క్షమించడానికి నీకు ఒక మార్గము సిద్ధపరిచాడు. అది ఏంటో ఎవరో తెలుసా? యేసుప్రభు. యేసుప్రభు అంటే ఎవరో తెలుసా పిల్లలు? యేసుప్రభు పరలోకపు దేవుడు. ఈ లోకానికి నీలాగా నాలాగా వచ్చాడు, అన్ని మనలాగే చేశాడు. కానీ మనకు యేసుప్రభువు ఒక వ్యత్యాసం ఉంది. అది ఏంటంటే మనం పాపం చేశాం, కానీ యేసుప్రభు ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష శిలువలో తీసుకున్నాడు. రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినాన తిరిగి లేపబడెను. అంటే లేఖనముల ప్రకారం అంటే దేవుని వాక్యానుసారంగా. ఏ క్రీస్తు అంటే యేసుప్రభు. మన పాపము కోసం యేసుప్రభు సిలువలో రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి నీకు నీ పాపపు శిక్షను ఆయన తీసుకున్నాడు. నువ్వు ఆ పాపపు శిక్షను తీసుకోవాల్సిన అవసరము లేదు. ఈ పాపం అసలు ఎందుకు చేస్తారు? పాపపు స్వభావంలో పుట్టారు కాబట్టి. ఇలాంటివన్నీ దేవునికి ఇష్టం లేదు కదా. మరి వీళ్ళు కూడా ఇక్కడ మేము దేవునికి ఇష్టం లేని పనులు చేశాము అని వాళ్ళు చాలా చాలా బాధపడ్డారు. ఎంతో దుఃఖంతో వాళ్ళు అక్కడ ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు నెహెమ్యా ఎజ్రా ఏమని చెప్పారు? ఈరోజు బాధపడద్దు, ఈరోజు మనం దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి మీరు అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ సరే అవును, మేము మంచి పనులు చేయడానికి ఆశపడుతున్నాం కాబట్టి మేము ఈ రోజు నుంచి దేవుని కోసం జీవిస్తాము అని వాళ్ళు నిర్ణయించారు. మరి పిల్లలు, నెహెమ్యా అక్కడ ఆయన తిరిగి ఆ గోడలన్నింటినీ కట్టిన తర్వాత పర్షియా రాజ్యానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ నెహెమ్యా ఏం చేశారు తెలుసా? వెళ్ళక ముందు అక్కడున్న వాళ్ళందరికీ రకరకాల బాధ్యతలను ఇచ్చాడు. హననీయా అని ఒక నమ్మకస్తుడు ఉండేవాడు, అతనిని రాజభవనానికి నాయకునిగా ఎంచాడనమాట. మరి హనని గుర్తున్నాడా? హనని నెహెమ్యా తమ్ముడు. అతనే నెహెమ్యాకి వార్తను తీసుకొచ్చాడు, యెరూషలేం పట్టణం గోడలు కూలిపోయాయని. అయితే ఆయననేమో ఆ యెరూషలేం పట్టణం అంతటిని చూసుకోవడానికి ఆయనని నాయకునిగా ఏర్పరిచాడనమాట. మరి అంతేకాదు పిల్లలు, అక్కడున్న నాయకులందరినీ రకరకాల బాధ్యతలను ఇచ్చి నెహెమ్యా ఏం చేశాడంటే కొంతమందిని కాపలాగా గోడ మీద ఉండమని చెప్పాడు. మరి లేవీయులను అక్కడున్న ఆ గేట్స్ని రాత్రికి మూసేయాలి, ఎవరు కూడా శత్రువులు లోపల రానివ్వకుండా ఉండడానికి వాళ్ళని అక్కడ కాపలాగా ఉండమని చెప్పాడు. అలాగా అందరికీ ఎన్నో బాధ్యతలను ఇచ్చాడు. కానీ అక్కడ ఒక చిన్న సమస్య ఉంది పిల్లలు. యెరూషలేం పట్టణం అంతా బాగుంది, చాలా పెద్దగా విశాలంగా ఉంది, కానీ ఆ యెరూషలేం పట్టణంలో చాలా తక్కువ మంది నివసిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ళు తిరిగి కట్టుకోలేకపోయారు, అందరూ ఊరు బయటనే నివసిస్తున్నారు. అయితే నెహెమ్యా ఏమని చెప్పాడంటే ఈ ఊరు ఒకవేళ దేవుని మహిమపరిచేలాగా ఉండాలంటే ఈ ఊర్లో దేవుని ప్రజలు ఉండాలి,
దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నాడు కాబట్టి మనము దీనికి లోపడి ఉండాలి కానీ బయట ఉండకూడదు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా గమనించి చూసినప్పుడు వాళ్ళు ఒకటి తెలుసుకున్నారు, లోపల నాయకులు పెద్ద పెద్ద వ్యక్తులందరూ నివసిస్తూనే ఉన్నారు కానీ ఎంతోమంది పేదవాళ్ళకి ఇల్లులు లేవు. అయితే నెహెమ్యా ఏమని చెప్పాడంటే ప్రతి 10 కుటుంబంలో ఒక కుటుంబము పట్టణంలో నివసించాలి అని ఆజ్ఞాపించాడు. అయితే వాళ్ళు అలాగే ఎన్నుకొని పట్టణంలో ఉన్న ఇల్లులన్నింటినీ మంచిగా తిరిగి కట్టి వాళ్ళు అక్కడ నివసించారు. అయితే ఆ పట్టణం అంతా అద్భుతంగా ఉన్నింది, నిజమైన దేవుని యొక్క ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు అన్నట్టుగా చాలా బాగా ఉన్నింది. అక్కడ పట్టణంలో లేవీయులు అని ఒక గోత్ర ప్రజలు మందసాన్ని దేవుని మందిరాన్ని అవన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళనమాట. అయితే నెహెమ్యా వాళ్ళతో చాలా ప్రత్యేకంగా చెప్పాడు, మీరు ఇక్కడ చేస్తున్నవన్నీ బాగా చేయాలి, దేవుని నామాన్ని అవమానపరచొద్దు అని వాళ్ళని ఆజ్ఞాపించి నెహెమ్యా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఇంకొక అద్భుతమైన పండుగ చేసుకున్నారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రజలందరినీ కూడబెట్టి వాళ్ళు పాటలు పాడేవాళ్ళు లేదా బూరలు ఊదేవాళ్ళు మ్యూజిషియన్స్ని అందరినీ పిలిచి వాళ్ళందరూ ఒక గొప్ప పండుగను చేసుకున్నారు. దేవుని స్తుతించడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే నెహెమ్యాతో కొంతమంది ఎడమ పక్క వెళ్ళారు, కొంతమంది ఎజ్రాతో కుడి పక్క వెళ్ళారన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు బాగా పాటలు పాడుకుంటూ ఆ గోడ చుట్టూ పాడుకుంటూ మళ్ళీ ఆ మందిరం దగ్గరికి వచ్చారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు గట్టిగా వాళ్ళు పాటలు పాడుతూ అద్భుతంగా దేవుని స్తుతిస్తున్నప్పుడు చుట్టుపక్కన ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళు పాడే పాటలను విన్నారు. వాళ్ళకి తెలిసింది వీళ్ళు ఇజ్రాయెల్ దేశస్థులు యెరూషలేం పట్టణంలో ఆనందంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆనందంతో అక్కడ పాటలు పాడగలిగారు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి నీ జీవితం సంపూర్ణంగా సమర్పించడం అంటే నీకు నేను 5 విషయాలను చెప్తాను, అది నువ్వు చేస్తే నువ్వు కూడా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించగలవు. మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, చదివి దానికి లోబడాలి. రెండవది, నువ్వు ఎప్పుడైతే ఏదన్నా తప్పు చేస్తావో నీ పాపముని నువ్వు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర నేను తప్పు చేశాను అని నువ్వు ఒప్పుకోవాలి. మూడవది, నువ్వు దేవుని అనుదినము స్తుతించాలి. ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఎలాంటి పరిస్థితులనైనా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మరి నాలుగవది, నువ్వు దేవుని కోసము పని చేయాలి. అంటే నువ్వు ఒక పాస్టర్గా ఇవాంజలిస్ట్గా ఉంటేనే నువ్వు దేవుని పని చేస్తున్నట్లు కాదు, నువ్వు ఏదైతే చేస్తావో అది దేవుని మహిమార్థమై నువ్వు చేయాలి. నువ్వు చదువుకున్నా, నువ్వు రాస్తున్నా, నువ్వు ఒకవేళ పాటలు పాడుతున్నా, నువ్వు ఏదైతే పని చేస్తావో దానిని నువ్వు దేవుని మహిమ కోసము చేయాలి. అప్పుడు నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లు. మరి 5వ విషయము, నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ మాటలు అన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. నువ్వు ఏదైనా మాట్లాడకముందు ఇది దేవునికి ఇష్టం అవుతుందా లేదా అని ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఇది దేవునికి ఇష్టం అవుతుందా లేదా అని నువ్వు ఆలోచించాలి. ఏదైతే పని చేస్తావో అది చేయకముందు ఇది దేవునికి ఇష్టం అవుతుందా లేదా అని నిన్ను నువ్వు పరీక్షించుకొని అప్పుడే ఆ పనిని చేయాలి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టానుసారంగా జీవించగలవు, నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలవు. మరి పిల్లలు, ఈరోజు మన కంఠత వాక్యంలో కూడా నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము కలిసి చెప్తామా? మత్తయి 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. మత్తయి 6:24. మరి పిల్లలు, నువ్వు ఇద్దరులను అంటే నీ సొంత స్వార్థమైన స్వభావమునైనా లేదా దేవుణ్ణి సేవించగలవు. అయితే నువ్వు ఎవరిని సేవిస్తావో
ఆ తీర్మానం తీసుకోవాలి. మరి నీ హృదయం యేసుప్రభు లేనట్లయితే నువ్వు యేసుప్రభు కోసం జీవించాలని ఆశిస్తావు కానీ ఆయన కోసము జీవించలేవు, ఎందుకంటే నువ్వు ఇంకా ఆయన బిడ్డవు అవ్వలేదు కాబట్టి. అయితే ఇక్కడ దేవుని ప్రజలు వాళ్ళని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆ మందిరంలో కూడా దేవునికి గొప్ప పాటలు పాడుతున్నప్పుడు చుట్టుపక్కల అందరికీ వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు అని తెలిసింది. అయితే నెహెమ్యా ఇదంతా చేసిన తర్వాత తిరిగి ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని తిరిగి యెరూషలేం పట్టణానికి వచ్చాడనమాట. అక్కడికి వచ్చినప్పుడు నెహెమ్యా కొన్ని చాలా బాధకరమైన విషయాలు చూశాడు. అక్కడ ప్రజలందరూ సబ్బాత్ దినము అంటే దేవుడు ఏదైతే రోజు పైన వాళ్ళని విశ్రాంతి తీసుకోమని చెప్పాడో వీళ్ళందరూ పనులు చేసుకుంటూ భోజనాలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. అయితే నెహెమ్యా చాలా ప్రత్యేకంగా వాళ్ళని కఠినంగా గద్దించి మీరు చేసేది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి వాళ్ళని సబ్బాత్ దినము రోజు ఆ గేట్లను మూసేయమని ఆజ్ఞాపించాడు. మరి నెహెమ్యా ఇంకొక విషయం కూడా చూశాడు. అక్కడ ఒక యాజకుడు తొబయ గుర్తున్నాడా, వీళ్ళు గోడలు కట్టాలనుకుంటున్న ప్రతి సమయంలో ఆపేయడానికి ప్రయత్నించిన ఈ తొబయ ఇప్పుడేమో యాజకుల కోసం సిద్ధపరిచిన స్థలంలో ఒక యాజకుడు ఆయనను అక్కడ ఉండడానికి స్థలం ఇచ్చాడు. అయితే నెహెమ్యా వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ఆయనని బయటికి తరిమేసి ఆయన సామాన్లన్నింటినీ కూడా బయటికి పడేసి మీరు ఇలా చేయకూడదు, ఈ స్థలం అంతటిని పవిత్రపరిచి ఇది దేవుని పని మాత్రం ఇక్కడ జరగాలి, దేవుని ప్రజలు మాత్రమే ఇక్కడ ఉండాలి అని ఆజ్ఞాపించాడు అనమాట. దాని తర్వాత నెహెమ్యా పట్టణం అంతట్లో జరగాల్సినవన్నింటినీ చూసుకొని ఆ వాళ్ళందరూ కూడా అనుదినము దేవుని స్తుతిస్తూ దేవునికి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళ జీవితం అంతటినీ సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు. మరి పిల్లలు నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటావా? అనుదినము దేవుని వాక్యం చదివి దాని ప్రకారంగా లోబడి జీవిస్తూ ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావని గ్రహించి క్షమాపణ అడుగుతూ దేవుని స్తుతిస్తూ మరి అంతేకాకుండా దేవుని పని చేసుకుంటూ నువ్వు నీ జీవితం అంతటినీ సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటావా? నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈరోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలో రమ్మని ఆహ్వానించవచ్చు. మూడు విషయాలు నువ్వు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది, యేసయ్య నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, దేవుని వాక్యంలో నువ్వు పాపపు స్వభావంతో పుట్టావు కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి. రెండవది, యేసుప్రభు నీ బదులుగా నీ శిక్ష తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి. మూడవది, యేసయ్యను నిన్ను ఆయన బిడ్డగా చేసుకోమని నువ్వు కోరుకోవాలి. ఇది నీ తీర్మానము. నువ్వే యేసుప్రభుని స్వయాన అడగాలి. నువ్వు అలా అడిగినప్పుడు దేవుడు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితము ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం నిన్ను తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్లి అక్కడ నువ్వు ఎల్లప్పుడు దేవుడితో నివసించవచ్చు. మరి అప్పటి దాకా నిన్ను నీ జీవితాన్ని అనుదినము సమర్పించుకోవడానికి దేవుడు సహాయం చేసి నువ్వు ఆయన కోసం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి అలాగా నువ్వు జీవించాలని తీర్మానం తీసుకుంటావా? మరి ఏసైకి వందనాలు చెప్దామా పిల్లలు? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమ గల ప్రభువా, మా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకోవాలని మీరు నేర్పించినందుకు వందనాలు. ఎజ్రా జీవితం ద్వారా, నెహెమ్యా జీవితం ద్వారా, మరి అక్కడున్న ప్రజలందరూ ఎలాగైతే వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించుకున్నారో మేము కూడా అలాగే జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ఏసై అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఎప్పుడైనా నీవు నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా, దేవునికి నేనేం ఇవ్వగలను అని? ఇదేంటిది? డబ్బు. దేవునికి నీ డబ్బు కావాలా? వద్దు. ఇదేంటిది పిల్లలు? సమయం. దేవునికి నీ సమయం కావాలా? వద్దు. చర్చ్కి లేదా సండే స్కూల్కి నీవు వెళ్ళడం దేవునికి అవసరమా?
ఇవన్నిటి కంటే దేవునికి నీ హృదయము అవసరము. నీ జీవితాన్ని అంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు, యేసుప్రభు నీ హృదయంలోకి రమ్మని అడిగినప్పుడు, నువ్వు యేసుప్రభు బిడ్డవైనప్పుడు, అప్పుడు దేవునికి నీ డబ్బు, నీ సమయము, మందిరానికి వెళ్ళడం లేదా సండే స్కూల్ కు వెళ్ళడం అవసరం. లేకపోతే ఇవన్నీ దేవునికి అవసరం లేదు. నేను మీకు ఒక చిన్న కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి పిల్లలు. ఒక ఊర్లో నార్త్ వెస్ట్ కెనడా మిషనరీ వచ్చి యేసుప్రభు గురించి, యేసుప్రభు ప్రేమ గురించి వాళ్ళకు వర్ణిస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ, ప్రత్యేకంగా ఒక ఇండియన్ చీఫ్ ఉండేవాడు, అతను జాగ్రత్తగా మిషనరీ మాటలను ఆలకిస్తున్నప్పుడు, యేసుప్రభు ప్రేమ గురించి వర్ణిస్తున్నప్పుడు, ఆ ఇండియన్ చీఫ్ ఏం చేశాడంటే, మొదటిగా తన దుప్పటిని తీసుకొని వెళ్ళి మిషనరీ కాలు దగ్గర పెట్టి, నేను నా దుప్పటిని యేసుప్రభుకు సమర్పిస్తున్నానని చెప్పాడు. తర్వాత మిషనరీ అలాగూ యేసుప్రభు గురించి మాట్లాడుతూ, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనే విషయాన్ని వర్ణిస్తున్నప్పుడు, అప్పుడు ఇండియన్ చీఫ్ అనుకున్నాడు, లేదు దుప్పటి కాదు, నేను నా దగ్గరున్న వెపన్ టామోహాక్ ని యేసుప్రభుకు సమర్పిస్తానని యేసుప్రభుకు తన టామోహాక్ ని సమర్పించాడు. కానీ మిషనరీ యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఉండగా బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. అందరూ యేసుప్రభుని తృణీకరించి, హేళన చేసి, అవమానపరిచిన విధానాన్ని వాళ్ళకు వర్ణిస్తున్నప్పుడు ఆ ఇండియన్ చీఫ్ చాలా బాధపడ్డాడు. యేసుప్రభు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని తను ఆలోచించి, తన దుప్పటి కాదు, టామోహాక్ కాదు, కానీ నేను నా గుర్రాన్ని నేను యేసుప్రభుకు సమర్పిస్తానని ఆ గుర్రాన్ని కూడా సమర్పించాడు. కానీ ఆ మిషనరీ యేసుప్రభు సిలువ కార్యం గురించి మాట్లాడినప్పుడు, ఆ ఇండియన్ చీఫ్ నా కోసము, నాకు బదులుగా యేసుప్రభు నా పాపపు శిక్షను సిలువలో తీసుకొని రక్తం కాచి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేచాడు అని తెలుసుకున్న వెంటనే, ఇవన్నీ కాదు, నన్ను నేను యేసుప్రభుకు సమర్పించుకుంటానని కన్నీటితో తన జీవితాన్ని యేసుప్రభుకి సమర్పించుకున్నాడు. పిల్లలు, యేసుప్రభుకి నీ డబ్బు, నీ సమయము, నీవు మందిరానికి వెళ్ళడం, సండే స్కూల్కి వెళ్ళడం కాదు, కానీ నీ జీవితం అవసరం. నీ జీవితాన్ని నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి వాడుకుంటాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని నీవు జీవిస్తావు. పిల్లలు, నీ జీవితాన్ని ఇండియన్ చీఫ్ లాగా నీవు సంపూర్ణంగా సమర్పించుకుంటావా? How dare you turn your back to the God? You will learn a lesson you'll never forget. You will be given to the God. You will belong to Him. And you will remain with Him forever. No! Ah! Get her! Please, out of the way! Please! Hey, watch where you're going. Maybe that way. Quickly then. Hey, what are you doing there? No, please, let me go. Let me go. Please. No, let hey, me go. Come back here. There. Over there. Run. Go after her. Why, my child, please. Don't cry. Whatever is the matter? Come with me right now! No! What are you doing? No concern please. Of yours. She belongs to me. She's no, mine. I don't belong to but her. Get away! Come with me right please. Now! Help me! Wait, Amy, no! Please, let me go! Let me go! That will teach you never to run away! Your mother gave you to the God for her own benefit, as well as yours. Do you want to cause harm to your mother? To yourself? Is that what you want? And that woman, perhaps? We should have left you with her.
Do you know what they call her? The soul-stealing woman. Do you want to be trapped by her? Like the others that wander with her? Listen to me, girl. You will not ever get near anyone like her or anyone that carries that symbol. Do you hear me? She will entice you, child. And she would snatch you away from the presence of the God, from his blessed grasp forever. You must get some rest. Thank you, Ponnamal. Oh, I cannot get that poor little child's face out of my mind. She looked so desperate. As she should be, Amy. There are customs in India, customs of which you perhaps are unaware. I do not understand. The little one that ran to you, she's probably a temple child, freely given to the temple by her parents. What? As a gift to gain the gods' favor and protection. But how? How can they? It is not an easy thing for some parents. But some have little or nothing to offer their children. And the temple women, they tell the parents that the children will be cared for. But Amy, it is not as they say. But how can this be? That little girl should have been with her mother. In fact, I am certain she was looking for her. She could not have been more than 8 years old. Many are younger. Babies too are given to the god, never to leave the temple. No! Tell me again? She didn't scare me. Her arms did not hurt me. She was all light, like the sun. She was all light. Lord, what I have learned about the children, I can barely fathom. I came to India to share you with others, and oh God, I have come across a great evil. Father, I pray for the children of India, for those who live in the shadows of darkness, bring them light. For those that know little joy, bring them yours. And Lord, the little one today, the one that clung to me so desperately, wherever she may be tonight, whatever she may be experiencing, be with her. And oh Lord, please, rescue her. I'm certain you will learn your lesson, Preena. You are very beautiful, my dear. The God shall be very pleased, I'm sure. I too came as a child a long, long time ago. My parents had difficult times. They were confident the God would bless them. I was brought here for my family. Your family? They were blessed then? I never knew them. I was a few months old. But the God, he blessed you then for your sacrifice. You have been happy. Get back to work, child. And don't ask any more foolish questions. There's nothing real about you. Nothing to fear, nothing to serve, and nothing to love. You are all darkness, and there is no light in you.
Oh God of the gentle woman with the light, please, please help me. Please, please help me. That was a fruitful day of teaching, Amy. Many came to take Bibles. Yes, it has been wonderful. Wonderful indeed. Now we best be off. We need to camp before nightfall to avoid any robbers. Well, what would they have to rob anyway? Well, I know we have little, but the jewelry. I know it's an Indian custom for you women to wear it. Indeed it is. It is a woman's pride and status. I understand that. Which is why I will not to wear it anymore. What? But Mario, it is unseemly. You will offend your entire family. Well, I would never have thought of it myself, as I know it would shame my husband. Well, what did he have to say about it? It was my idea. I have been watching what you women do day in, day out for so long. I have heard the message through you and have read a little from your book. And well, I came to the conclusion that if having all the jewels is a woman's pride, then perhaps a little humility would be more in keeping with your message. What do you think? Well, that is wonderful, Adele. Then I too shall leave the jewelry behind. As shall I. That is good. We shall then be able to travel by the cool of night. After all, there will be nothing for robbers to steal. And if they do, we can sick Marielle upon them. And a frying pan! Adele! Just a joke, dear, just a joke. Oh God of the gentle woman with the light, please, please help me. Huh? That's strange. That door is always locked. Oh God, please help me. Could God be answering my prayer? But choosing this road will take us back to our home village, Amy. And we haven't finished our preaching journey. Are you certain you want to go back now? Yes. Yes, I am. We shall change plans. Somehow, I feel God wants us back in Panai Vilai. I'm not sure why. But we should go back now. Panai Vilai it is. It's tea time. There's always time for tea. And besides, what is the hurry? But how could she escape again? The doors are always locked. Open the door! I'm coming! What is all this noise?
please. Huh? Child, what are you doing out at this time? My name is Preeta. I need your help. I'm from the temple. You're a temple child. My dear, do you realize what will be done to me? To us? You must not be here. No, please. The woman in the light blue sari. The white woman. The one they call the soul snatcher. Miss Amy. I need to see her. But child, this is not where she lives. And besides, she is not in the village at the moment, but preaching far away. What? God? Ade? We must go. Just one more pastry. Are you sure you won't have... Ade? Thank you very much, but we best be on our way. I must take you back. Do you realize what can happen if they find you here? But where does she live? Where? In the outskirts, past the market. But I tell you, she is not there. She is traveling. Preeta! Child! Come back! Preeta! Listen! Preeta! Preeta! That way! Rest a while, and then we shall preach in the marketplace. Let me in! I tell you, she is not there. She is traveling. What is it? I tried to tell her. I tried to stop her, but she wouldn't listen. Wait, who are you looking for? Amma! 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 Oh, my child. Oh, Amma! Dear! Amma! Do not cry, do not cry. I have been praying for you. This is a miracle. Miss Amy! Amma! 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 It means mother. You! That child belongs to the temple. Please, Amma. Please let me stay with you in the light. Please let me stay with you. Get back here. You will learn a lesson that you will never forget. Get back here. You have already taught me a lesson I will never forget. I will never go back. Never. Not one step further. The child is mine. She belongs to the temple, to the god. Her mother has freely given her. It's none of your concern. It is indeed my concern if she has run to me within my house and to my god. You have no right. None. She is not yours. You are wrong. The child is mine. And I am her Amma. You have not heard the end of this matter. Thank you for visiting. You'll come back again very soon. Maybe for a Bible study. Ah, Sahim, come.
When Arulai's father sent her to her uncle, he had no idea that it was to the same village to which Amy was returning. Miss Amy! Arulai? Oh, Miss Amy, it's so good to see you! She soon found Amy and was allowed to attend Bible classes by her sympathetic uncle. Shall we prepare to teach in the market, Amy? It looks like we'll be busy enough teaching here today. As you say here in India, children tie the feet. When her father eventually found out and attempted to take her home, she got very ill. Seeing Amy nurse her so tenderly, he was eventually won over and allowed her to join the Starry Cluster. Having stood strong in his newfound faith, Arul Dasan soon became the first boy to join. And, eventually, the little band grew. The temple women tried to locate Prina's mother in order to force her to return. However, their search was in vain, and Prina's mother was never located. Prina's story made an impact on Amy, and she became active in rescuing temple children, often locating them by dyeing her light skin with coffee in order to enter temples undetected. Prina's miraculous escape on the sixth day of the month held such significance for Amy that, as her ministry grew to include hundreds of children, they would gather to pray on the sixth day of every month. At this time, they would dedicate each child to the Lord and pray for those that still remained in danger. Through her untiring and courageous efforts, Amy Carmichael brought international attention to the plight of many temple children. Eventually, her labor was rewarded when the practice of giving children to temples or marrying children to the god became illegal. One can give without loving, but one cannot love without giving. పిల్లలు, ఏమీ కామైకల్ దేశం కాని దేశానికి వచ్చింది, దేవుని సేవను చేసింది. తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నది కాబట్టి దేవుడు తన జీవితాన్ని వాడుకున్నాడు. ఏమీ కామైకల్ దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యానుసారంగా జీవించింది, దేవుని ప్రేరేపణను వినింది, లోబడింది, దాని ప్రకారం జీవించింది కాబట్టి ప్రీనా అనే టెంపుల్ రన్ చైల్డ్ ని రక్షించగలిగింది. పిల్లలు, అలాగూ ఇండియాలో ఏమి కామైకల్ ఒక సేవకు ఒక కొత్త రూపం వచ్చింది. తన సేవ బహుగా దీవించి దేవుడు తనను వాడుకున్నాడు. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న జీవితం ఇలాగూ ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమార్థమై ఉంటది. నీ జీవితాన్ని కూడా నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. నువ్వు అలాగూ నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వాడుకుంటాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని నీవు జీవించగలవు. పిల్లలు, నీ జీవితాన్ని నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటావా? పిల్లలు, నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలని నేర్చుకున్నావు కదా. మరి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం అంటే ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవించడము. మరి యేసయ్య మనకి ఇంకొక సిరీస్ ముగించడానికి సహాయం చేశాడు కాబట్టి మనం యేసయ్యకి వందనాలు చెప్పి మన సండే స్కూల్ని ప్రార్థనతో ముగించుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువ, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాల్ని సంపూర్ణంగా మీకు సమర్పించడానికి మాకు సహాయం చేయండి. మీపై ఆధారపడుతూ మీకు ఇష్టానుసారంగా మీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బై పిల్లలు.